మరి ఏమని తీర్మానం తీసుకున్నారు జనవరి 1న? ప్రభువా చర్చికి ఆదివారం వస్తామని చేసుకున్నారా, లేకుంటే ఎప్పుడో టైం ఉన్నప్పుడు వచ్చాను లే ప్రభువారా? ఓకే, వాగ్దానం మనం తీసుకునడానికి ముందు దేవుని దగ్గర నుంచి మనము వాగ్దాన్ని ఎలాగైతే ఆశిస్తామో దేవునికి మనం కూడా ఒక తీర్మానం ఖచ్చితంగా చేయాలి. అప్పుడే అది బాగుంటుంది. తీర్మానము ప్రతి ఒక్కరం కలిగి ఉండాలి. దేవుడు మన జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రతి దినం చేస్తానే ఉన్నాడు, ప్రతి క్షణం చేస్తానే ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన వంతుగా దేవునికి మన హృదయాన్ని, మన కొన్ని ఆలోచనలు చెప్పాలి. ప్రభువా, ఈ సంవత్సరం నేను ఇలాగుంటా ప్రభువా, ఇలాగుంటాను ప్రభువని మనం కూడా దేవునితో తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. చిన్న పిల్లోడు పుట్టినాడు, వాడు అట్నే ఉంటాడా పెరుగుతూ ఉంటాడా? రోజు రోజుకు పెరుగుతూ ఉంటాడు. పుట్టిన పిల్లోడు ఏం తింటాడు ఫస్ట్? పాలా? పాలేనా? బిర్యానీ ఏమన్నా అడుగుతాడా? బిర్యానీ ఏమి అడగడు కదా. అలాగనే వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత, 6 నెలలు నిండిన తర్వాత ఏం చేస్తాం మనము? సంగడి తినిపిస్తాం. ఏం చేస్తాం? సంగడి తినిపిస్తాం. ఓ సంవత్సరం అట్లా వచ్చిన తర్వాత ఏం చేస్తాం? అన్నం కూర కలిపి తినిపిస్తాం. అవునా? ముందేమో సంగటినో నీళ్ళు లద్ది పెడతాం, ఇప్పుడు అన్నాన్ని ఏం చేస్తాం? కూరలో కలిపి పెడతాం. ఒక 2-3 సంవత్సరాలు గడిచిన తర్వాత మన మాదిరే వాడు కూడా బిర్యానీ ఖచ్చితంగా తింటాడు. వాడు కూడా అడుగుతాను, ఆయన ముక్క కావాలమ్మా అంటాడు. అవునా కదా? అంటే పిల్లలు ఏం జరుగుతుంది? రోజు రోజుకు అభివృద్ధి ఏం జరుగుతుంది? మన నుండి కూడా కొన్ని కోరుకుంటా ఉన్నాడు. అదేంటంటే ప్రభువులో మనం కూడా కొంచెం అభివృద్ధి చెందాల. గడిచిన 2-3 సంవత్సరాల క్రితం మనము మామూలుగా చర్చికి వచ్చేవాళ్ళం. ఎట్లా వచ్చేవాళ్ళం? మామూలుగా. ఒక సంవత్సరం గడిచింది, ఏం జరగాల మనలో మార్పు? ముందు వాక్యమును వింటూ ఉండేవాళ్ళం, మామూలుగా విని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. కొంచెం మార్పు అంటే విన్న వాక్యం ఏమైతే చెబుతూ ఉందో, మనకు ఎలా జీవించాలని మనం చెబుతూ ఉందో, అలా జీవించడానికి మన వంతు కొంచెం ఏం చేయాలి? మన ప్రయత్నము చేయాలి. ఒకేసారి ఎవరు మార్పు చెందలేరు. అవునా? ఒకేసారి ఎవరు కూడా పరిపూర్ణమైన భక్తుడు ఎవరు కూడా కారు. అంటే కొంచెం అభివృద్ధి కాగుతూ ఉండాలి. మొదట మనము ఎక్కువ మనము లోక సంబంధులుగా ఉండేవాళ్ళం. రోజులు గడిచే కొద్దీ, వాక్యాన్ని వినే కొద్దీ, కొద్దిగా మన సంభాషణ ఏదైతే ఉందో దాన్ని లోకంతో కొంచెం తగ్గించుకుంటా రావాలి. ఇంకొక సంవత్సరం గడిచింది, ఇప్పుడు ఏం చేయాలంటే మనము కొంచెం మరలా మార్పు రావాలి మనలో. ఓ, దేవుని సన్నిధికి వెళ్తున్నాం కాబట్టి మనం కూడా సైలెంట్గా ఎందుకు ఉండాలా? మనం కూడా ప్రార్థన చేయాలి. చర్చిలో ఏం చేయాలా? ప్రార్థన చేయాల, ఒక మార్పు. తర్వాత ఇంకొక సంవత్సరం గడిచింది, మనం ఏం చేయాలా? మనం కూడా చర్చిలో పాటలు పాడదాం. ఏం చేద్దాం? పాటలు పాడదాం, పాటలు పాడాలా. ఇంకొక సంవత్సరం గడిచింది, సరే మనం కూడా వాక్యాన్ని చదువుదాం. చర్చిలో చదివే అవకాశం లేకపోయినా మన ఇంట్లో మన వాక్యం చదువుకునేది అలవాటు చేసుకోవాలా. తర్వాత ఇంకొక కొన్ని రోజులు గడిచింది, మనం ఏమనుకోవాలి తెలుసా? ప్రభువా, ఇన్ని రోజులు నేను మామూలుగా ఉన్నాను, మీ వాక్యాన్ని విన్నాను, నాకు తోచిన భక్తిలో నేను ఉన్నాను, మీ వాక్యం చెప్పినట్లుగా నేను నా నోటిని కాచుకొని జీవిస్తూ ఉన్నాను, మంచిదే. ఇప్పుడు నేను మారు మనసు పొందుతా. ఏం చెందాలి మనము? మారు మనసు. మన మనసు మార్చుకోవాలి. అంటే ముందున్న దాన్ని విడిచిపెట్టి ఇంకొక జీవితం లేదు. పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇంకొక కొత్త జీవితంలోకి. ఇంకా కొన్ని రోజులు గడిచింది, మనలో ఇంకొక మార్పు ఎందుకు తెలుసా? ముఖ్యమైనది బాప్తిస్మం. ఏం కావాలా? బాప్తిస్మం. హల్లెలూయా. మార్కు సువార్తలో యేసు ప్రభు వెళ్తాంగా ఆరోహణమై పరలోకానికి వెళ్ళేమో చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాది. అంటే మన జీవితాల్లో క్రైస్తవులంగా ఎప్పుడు మనం ఒక స్టెప్ కాదు, ఇంకొక స్టెప్ బాప్తిస్మంలోకి అడుగు పెట్టాలి. ఎక్కడికి పెట్టాలి అడుగు? మనం బాప్తిస్మం తీసుకుందాం అనుకునేసరికి ఇంకొకడు అంటాడు, నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఉండలేవురా,
బాప్తిని తీసుకుంటే నువ్వు ఉండలేవు. అంటే మనము డెవలప్ అంటే మన భక్తిలో కొద్దిగా అభివృద్ధి అవుతా ఉంటే వెనక లాగేవాడు ఒకడు, ఏడు అంటే ఏడు అలాగేవాడు. మన బట్టలు వేసుకునేము, బాగా ఉతుక్కొని వేసుకునే నేను, ఇవి ఇట్నే ఉంటాయా? రెండు రోజుల తర్వాత ఏమవుతాయి? మూడో రోజు ఏం చేయాలి దీన్ని మనము? మాసిపోయిన పారేస్తామా? మూడో రోజు ఏం మళ్ళీ ఉతికే చేస్తాం, మళ్ళా వేసుకుంటాం. ఇప్పుడు మన జీవితంలో బాప్తీసం తీసుకున్నాం, ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏం జరిగింది? పొరపాటు జరిగింది. అలాగని నాకు తెలుసు అందుకే జరుగుతానే నేను తీసుకోలే అబ్బా అనుకోకూడదు. మళ్ళీ ఉతుక్కోవాలి మన హృదయాన్ని. హృదయాన్ని ఏం చేయాలి మనము? ఉతుక్కోవాలా? కాబట్టి నేను కోరేది ఏంటంటే మీలో మీ భక్తి కొంచెం అభివృద్ధి కావాలా. ఏం కావాలా? ఇంకొక స్టెప్ ముందుకేయండి, బాగుంటుంది. అది నా కోరిక, నా ప్రార్థన. నేను కూడా వేచి చూస్తాను మీ భక్తిలో ఒక స్టెప్ ముందుకు వేయాలని నేను ప్రార్థిస్తాను ఎప్పటి నుండో. పరిశుద్ధ గ్రంథములో యాకోబు గురించి మూడు విషయాలు చెప్తా. ఎన్ని విషయాలు? మూడు విషయాలే, ముఖ్యంగా మూడు విషయాలు చెప్తా. మొదటిది ఏంటంటే, దేవుని ఆజ్ఞను విన్నాడు. ఏం విన్నాడు యాకోబు? దేవుని ఆజ్ఞను విన్నాడు. రెండవది ఏంటంటే, దేవుని ఆజ్ఞను అనుసరించినాడు. దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? అనుసరించాడు, అంటే క్రియ, అంటే పని చేశాడు. మూడవది ఏంటంటే, దేవుని ఆజ్ఞను గౌరవించినాడు. ఏం చేసినాడు అమ్మ మూడవదిగా? ఈ మూడు శ్రద్ధగా వినండి, ఈ మూడు మనసులో పెట్టుకోండి. మనుషులు అనేటి మనకు గుర్తుంటాయి, దేవుడు చెప్పింది ఏది మనకు గుర్తు ఎప్పుడు కూడా ఉండదు, అవునా కదా? దేవుడు చెప్పింది మనకి ఏది గుర్తు ఉండదు. ఇంత బాగా మీరు వింటుండ్రు కదా శ్రద్ధగా, నెక్స్ట్ ఆదివారం అది అడిగినామనుకో ఏ వాక్యం చెప్పినామని గుర్తుంటుందా? కొందరికే ఉంటుంది, అందరికీ ఉండదు. దేవుని మాట గుర్తు ఉండదు మనకు, ఖచ్చితంగా ఉండదు. యాకోబు కూడా మర్చిపోయినాడు. అది మన జీవితం అంతా మనుషులు మన జీవితం అంతా అంటే మర్చిపోవడమే. కానీ దేవుని పని ఎంత తెలుసా? మనకు మనకు తిరిగి జ్ఞాపకం చేస్తూ అంటాడు. ఏం చేస్తూ అంటాడు? జ్ఞాపకం చేస్తూ అంటాడు. వెళ్ళిపోయినాడు, దాదాపు 20 చిల్లర సంవత్సరాలు అయింది, మర్చిపోయినాడు. ఇప్పుడు యాకోబుకు దేవుడు రెండవసారి కనబడినాడు. యాకోబు నీవు లేచి బేతేలుకి వెళ్ళు, వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ ఒక బలిపటం కట్టు. నువ్వు పారిపోయి వచ్చేటప్పుడు ఒక స్థలంలో ఉన్నాను కదా, నేను కనబడ్డాను కదా, ఆ స్థలానికి వెళ్ళి నువ్వు ఒక బలిపీఠం కట్టయ్యా. నాకు ఏం చేయాలి? నువ్వు నాకు బలిపీఠం కట్టయ్యా. మొత్తానికి వీళ్ళందరినీ తీసుకొని బయలుదేరినాడు. వీళ్ళు బయలుదేరుతా ఉంటే భార్యలు అడిగినారు, ఏ యాకోబు ఎక్కడికి? నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు నాకు దేవుడు కనబడ్డాడు ఒక చోట, రాత్రి నిద్రపోతుంటే కలలో కనబడ్డాడు. అది బేతేలు స్థలం, అక్కడికి పోవాలా? మనం ఏం చేయాలి? అక్కడికి పోయి బలిపీఠం కట్టాలి. ఏం చేయదంటే తెలుసా? దేవుని ఆజ్ఞను విన్నాడు. దేవుని ఆజ్ఞను విన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 22వ వచనాన్ని చదవండి. ఏముంది అక్కడ? 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. సమూయేలు వచ్చినాడు సౌలు రాజు దగ్గరికి. వచ్చేసరికి పెద్ద శబ్దాలు, మేక శబ్దాలు, గొర్రెల శబ్దాలు, బాగా క్రొవ్వు పట్టిన ఈ ఎద్దులు, ఆవులు, అన్నీ కేకలు వినబడతా ఉన్నాయి, అన్నీ వినబడతా ఉన్నాయి. సమూయేలు వచ్చి, అయ్యా సౌలు ఏంటి కేకలు వినబడుతున్నాయి అనేక నీ రాజును అడిగినాడు. సౌలు ఏమన్నాడంటే, సమూయేలు గారు, పాస్టర్ గారు, దేవుని కోసమే నాకు అయ్యగదరా కావాల్సింది, నా మాట విను. ఏం చేయాలి నువ్వు? నా మాట విను చాలు ప్రభు, మాట వింటేనే చాలా. ఆ మాట వింటే చాలు, నీకు పరలోకం ఉంది అంతే. ఇక్కడ సమూయేలు అదంటారు, నువ్వు మాట విను,
సౌలు మాట వినాలంతే. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుడు చెప్పగానే ఆ మాటను, ఆ ఆజ్ఞను యాకోబు విన్నాడు. మొదటిగా మనం కొత్త సంవత్సరం అడుగుపెట్టినాం కదా, మనం కూడా ఏం చేయాలమ్మా? మొట్టమొదటగా దేవుని మాట, హల్లెలూయా, దేవుని మాట విందాం మనం. దేవుని మాట వినాలా. రెండవ భాగానికి వద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 25వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. ఆ కింది మాటనే 35వ అధ్యాయము 2వ వచనం. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనండి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున ఏ దినమునమ్మా? నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయ్యున్న, నాకు ఎలాగున్నాడు దేవుడు, ఆ తోడయ్యున్న దేవునికి బలిపీఠము అక్కడ కట్టేదనని. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? భార్యలతో. ఎవరితో? రండి పోదాం మనం. రెండవది, దేవుని ఆజ్ఞను అనుసరించిన యాకోబు. యాకోబు భార్యల దగ్గర పోయినాడు, మనమందరం లేచి బేతేలుకి వెళ్దాం. భార్యలు అన్నాడు సరే వెళ్దాం. ఎవరమ్మ భార్యలు? సరే వెళ్దాం. యాకోబు అన్నాడు మీ విగ్రహాలను పాడేయండి. ఏం చేయాలి ఫస్ట్? మీరు శుచిపరచుకోండి. మీకు మీరు ఏం చేయాలా అంటే శుద్ధి చేసుకోండి మీకు మీరుగా. మూడవది ఏంటో తెలుసా? మీ వస్త్రములను మార్చుకోండి. మీ వస్త్రాలను, ఈ మూడు మనకు చెప్పుకుందాం. ఇప్పుడు మొట్టమొదటిది ఏంటో తెలుసా? మన విగ్రహాలను మనము విడిచిపెట్టాలి. ఏ విగ్రహాలు ఉన్నాయి మనకు? లేవా ఎవరు? విగ్రహం అంటే ఏంటంటే నేను చెప్తాను, దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తామో అది విగ్రహారాధన. నేను మా ఇంట్లో విగ్రహం పెట్టుకోకపోయినా దేవుని కంటే ఎక్కువగా నేను నా కూతుర్ని ప్రేమించిననుకో, అది విగ్రహారాధన అవుతుంది. దేవుని కంటే ఎక్కువగా అంటే అర్థం ఏంటంటే, ప్రార్థన చేసుకునే సమయంలో కూడా పిల్లలతోనే ఆడుకుంటా, ప్రార్థన చర్చికి పోయే సమయంలో కూడా ఈ పిల్లోనే కూర్చోబెట్టుకొని, అంటే దేవునికి ఇవ్వవలసిన సమయము కూడా మన కుటుంబానికి ఇచ్చినాం అనుకోండి, అర్థం ఏంటి తెలుసా? మన హృదయంలో కుటుంబం అనే విగ్రహారాధన ఉందని అర్థం. దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమిస్తామో అది విగ్రహారాధన. శుచిపరచుకొని అంటే అర్థం ఏంటి తెలుసా? పశ్చాత్తాపడాల. ఏం చేయాలి మనం? శుద్ధి చేసుకోవాలి మనకు. మన గుడ్డలు ఉతుకుంటానులే, అట మన హృదయాన్ని ఏం చేసుకోవాలా? శుచిపరచుకోవాలా. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నేను నీ దగ్గరికి వస్తున్నాను, నా హృదయం మంచిది కాదు, నా హృదయం, నా మనసు మంచిది కాదు, దయతో క్షమించండి. ఏం చేయాలి నన్ను? శుచి పరిశుద్ధపరచుకోవాలి. మూడోది ఏంటో తెలుసా? వస్త్రములను మార్చుకోండి. వస్త్రాలను, ప్రకటన గ్రంథంలో ఉంటుంది, రక్షణ వస్త్రాలను ధరించుకోండి. ఎలాంటి వస్త్రాలు? రక్షణ పొందండి అని చెప్పగానే యాకోబు తన భార్యలకు, భార్యలు, ఓ యాకోబు బోగ చెప్పినావు నువ్వు, ఏదో రమ్మంటే వచ్చాము కానీ మా విగ్రహారాలు తీసుకోవాలనా, మా బంగారం తీసేయాలనా, మేము తీసేయిపో అన్నారా? అనలేదు. చూడండి ఏముందో కింద 4వ వచనంలో ఏముందో చూడండి. వారు అంటే వారి భార్యలు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ, తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచి, బీరువాలో పెట్టుకోవచ్చు కదా, అవమా బీరువాలో పెట్టుకోవచ్చు కదా. యాకోబుకు అన్నగాని పోదాం రండి మనము బేతేలుకు,
భార్యలందరూ వచ్చినారు, భార్యలు వచ్చినారు, వారి దగ్గర అన్య దేవతలను పడేసినారు. అంటే వాళ్ళ దగ్గర నిజంగానే విగ్రహాలు ఉండి దాపెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత వాటిని ఇచ్చేసినారు, వాళ్ళ చెవులకుండే పోగులు కూడా ఇచ్చేసినారు. అంటే పోగులు అంటే ఏందమ్మా, బంగారమా వెండే? బంగారం వెండే ఇత్తలే, బంగారం. బంగారం కూడా యాకోబుకి ఇచ్చినాడు. యాకోబు ఏం చేసినాడు, వీటన్నిటి తీసుకుపోయి భూమిలో గుంతదై భూమిలో పూజ చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూజ చేసినాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రియమైన వారులారా? పూడ్చడం అంటే ఎవరిని పూడుస్తారు? చనిపోయిన మనిషిని పూడుస్తారు. మొత్తం పూజ చేసినాడు ఏమి లేకుండా. భార్యలు కూడా ఓ మంచి శుచికరమైన హృదయంతోనే బయలుదేరి వెళ్ళినారు యాకోబంపిడి. రెండవది, దేవుని ఆజ్ఞను అనుసరించినాడు, బయలుదేరిపోయినారు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ఉంది, మనకు తెలిసిన అందరికీ తెలిసిన పితృ, మన పితృ తల్లి, మన తల్లి హవ్వ. ఎవరిమే? దేవుని ఆజ్ఞను అనుసరించలే. ఆదామమో దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతా ఉంటే, హవ్వ మాత్రమో తన మనసుకు నచ్చినట్లుగా. ఎవరికి? తన మనసుకు నచ్చినట్టుగా, సాతాను చెప్పినట్టుగా వింటా ఉంది. ఏమైంది వాళ్ళ జీవితం? ఏదేను తోటల నుంచి బయటికి పోయినారు వాళ్ళు, దేవుని దగ్గర నుంచి దూరము అయిపోయినారు. దేవుని ఆజ్ఞను మనము అనుసరిస్తే దేవునికి దగ్గరగా ఉంటాం, దేవుని ఆజ్ఞను మనం అనుసరించకపోతే దేవునిలో నుండి పక్కకు వెళ్ళిపోతాం. అంతే, సింపుల్, అంతే, ఏం లేదు ఇక్కడ. ప్రియమైన వారులారా, రెండోది గుర్తుపెట్టుకోండి, మనము దేవుని ఆజ్ఞను విన్నాలా, రెండోదికి ఆయన ఆజ్ఞను అనుసరించాల. ఏం చేయాల? అనుసరించాల. వినడం వల్ల లాభం ఏమి లేదు, విని దాని ప్రకారం జీవించడం వల్లనే గొప్ప మేలు ఉంది. కాబట్టి మన జీవితాల్లో మనము రెండవదిగా దేవుని ఆజ్ఞను అనుసరిద్దాం. మూడవది చెప్పి మనం ముగించుకుందాం. ఆదికాండము 35వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదువుదాం. యాకోబును అతనితో నున్న జనులందరును కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిరి. చాలు. మూడవది ఏంటంటే దేవుని ఆజ్ఞను గౌరవించాల. మూడవది ఏం చేయాలమ్మా? మన దేవుని ఆజ్ఞను గౌరవించాల. యాకోబు కుటుంబం అంతా బయలుదేరి వెళ్ళినారు, బేతేలుకు వచ్చినారంటే దేవుడు చెప్పిన స్థలానికే వచ్చినారు. వేరే చోటికి ఎక్కడ కూడా వీళ్ళు వెళ్ళలే. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన మనం కూడా ఒక నిర్ణయం, ప్రభువా నేను కూడా బేతేలుకు వస్తాను ప్రభువా. మనం కూడా ఎక్కడికి రావాలా? బేతేలుకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మనం? బేతేలు అంటే ఎక్కడ ఉంది అమ్మది? చర్చే. ఏంది చర్చ్? బేతేలు అన్నగారిది అంటే దేవుని గృహము, అంటే దేవుడు ఉండే ఇల్లు, అది దేవుని ఇల్లు. నేను కూడా బేతేలుకు వస్తాను ప్రభువా. మూడవది, ఆయన ఆజ్ఞను గౌరవించాలి. ఆయన ఆజ్ఞను ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు దేవుని చర్చిని మాననే మానరు. అంటే మనం ఈ సంవత్సరంలో ఒక తీర్మానం చేసుకోవాలి, అంటే నేను కూడా బేతేలుకు వస్తాను ప్రభువా ఖచ్చితంగా. అక్కడికి వచ్చి ఏం చేశారు వాళ్ళు? బలిపీఠమును కట్టినారు. ఏం కట్టినారు? బలిపీఠం కట్టినారు. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. ప్రియమైన వారులారా, చర్చికి రండి, వచ్చిన తర్వాత మీరు ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టుకోండి. ఇంకోటి నేను చెప్తాను ఈ మూడవ మాటలో నుండి. కుటుంబం అంతా వచ్చినారా? ఒకరే వచ్చినారా? యాకోబు ఒకడు వచ్చినాడమ్మా. కుటుంబం అంతా వచ్చింది. మీరు కూడా కుటుంబం అంతా చర్చికి రండి, కుటుంబం అంతా
చర్చికి రండి. ఇంకోటి చెప్పబోతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీ ఇళ్ళల్లో ఎంతమంది ఇళ్ళల్లో రాత్రి పూట ప్రార్థన చేసుకుంటారమ్మా? మీరు అందరు కూర్చొని, మీరు, మీ పిల్లలు, మీ భర్త కూర్చొని ఎంతమంది ప్రార్థన చేస్తారు? ఎన్ని ఇళ్ళల్లో జరుగుతాయి ప్రార్థనలు? ఎవరు చేసుకోరా? అందరూ చేసుకోరు, అవునా? ఓకే, నందమ్మ చేయింది, గుడ్. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోండి. కుటుంబం అంతా బలిపీఠం కట్టినారు అక్కడ, మీ ఇంట్లో కూడా దేవునికి ఒక బలిపీఠం కట్టుకోండి. హల్లెలూయా. బలిపీఠం అంటే ఏంది? రాళ్ళు తెచ్చి ఇటుకలు పెట్టి కట్టుకోవడం కాదు, ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోండి. నువ్వు నీ పిల్లలు కూర్చొని ప్రార్థన చేసుకోండి. బ్రదర్, మా ఇంట్లో యాలే బ్రదర్, ఇద్దరు వచ్చి కూర్చుంటారు, ఇద్దరు కూర్చోరు. మీ ఇద్దరే కూర్చోండి. మీ ఇద్దరు ఇద్దరు లేకపోయింటే సరిపోరులేండి, లేకపోతే మళ్ళీ లేండి. నేను చెప్పేది ఏంటంటే, మీ ఇద్దరు ప్రార్థన చే, నువ్వు నీ కుమార్తె నీ కొడుకు నువ్వు ప్రార్థన చేసుకునే ఆ ప్రార్థన మీ యొక్క కుటుంబాన్ని కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, కాపాడుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, కుటుంబ ప్రార్థనను ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. ఈ సంవత్సరంలో మీరు ఒక కొత్త విధానంలో అడుగుపెట్టండి. మా ఇంట్లో ఒక బలిపీఠం కట్టుకుంటాం ప్రభు అని తీర్మానం తీసుకొని ఇప్పుడు మీ మనసులో రేపటి నుంచి దాన్ని అమలు చేయండి. అమలు చేయకుంటే ఓడిపోతాం, అమలు చేస్తేనే గెలుస్తాం, అవునా? పథకాలన్నీ వీళ్ళు చెప్తుంటారు కదా మన ప్రభుత్వాలు, అమలు చేస్తే గెలుస్తారు. అమలు చేయకుంటే మనం కూడా మనం చేసిన తీర్మానం దేవుని దగ్గర అమలు చేసుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అమలు చేయకుంటే మనం డల్ అయిపోతాం కొంచెం కొంచెం. కాబట్టి ఆయన ఆజ్ఞను గౌరవించండి. గౌరవించే వాళ్ళు రెండు పనులు, బేతెలను విడిచిపెట్టకండి, చర్చిని విడిచిపెట్టకండి. రెండవది ఏంటంటే బలిపీఠాన్ని కట్టండి. ప్రార్థన అనే బలిపీఠం కట్టుకోండి మీ ఇంట్లో. అలా కట్టుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.